ఉన్నటువంటి పెద్దలు ఉపాధ్యాయులు మరియు ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు ఈ రోజు నేను ఈ పాఠశాలకు ఇచ్చేసిన ఇచ్చేయడానికి ప్రధాన కారకుడు కొమ్ము తిరుపతి ఆయన అరేంజ్ చేసిన ఈ ప్రోగ్రామ్ వల్లనే నేను ఈ పాఠశాలకు వచ్చినాము మీ అందరికీ కూడా ఈ హెల్త్ కిట్స్ అనేవి పంచడం కోసం మా కుమారుడి జ్ఞాపకార్థం పంచడానికని మేము ఈ పాఠశాలకు రావడం జరిగింది ఇక్కడ ఒక్కొక్కరు వాళ్ళ యొక్క అనుభవాలను అంటే శర్మసార్తో ఉన్న వాళ్ళ అనుభవాలను పంచుకుంటుంటే మేము చాలా భావోద్వేగానికి గురవుతున్నాము మేము చేసిన సేవ ఏదో కొద్దిపాటి మా చాతనై ఉంది సార్ చేసి ఉంటారు మేము చేసి ఉంటాము కానీ ఈ రోజు మీరందరూ సార్ని ఇంత గొప్పగా పొగుడుతుంటే నిజంగా నాకు గర్వంగా ఉంది అంత గొప్ప పిల్లలు మీరు తెలుసుకోవాల్సినవి రెండు విషయాలున్నాయి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మనకి గురువే దైవం అన్నిటికంటే అందరికంటే దేవతలు వీళ్ళు వాళ్ళు అంటారు కానీ మనకు కనిపించేది ప్రత్యక్ష దైవం గురువే ఆయన మనకి చదువు నేర్పిస్తాడు ప్రతిరోజు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న టీచర్లందరూ ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడున్నా కష్ట నష్టాల కోర్చి వర్షం అనక ఎండనక వాననక వచ్చి రోజు మీకు పాఠాలు చెప్తున్నారు కదా కాబట్టి మీరు వాళ్ళ పట్ల చాలా వినయంగా విధేయతగా ఉండి మీరందరు పైకి వస్తే వాళ్ళు చాలా గర్వపడతారు వాళ్ళ పిల్లలే ఉన్నతిలోకి వచ్చినట్టు వాళ్ళ పిల్లలే వృద్ధిలోకి వచ్చినట్టు బాగుపడతారు కాబట్టి మీరందరూ కూడా మీ వినయంగా విధేయతగా మీరు చదువుకొని మంచి మార్గంలో నడవాలి చాలా బాగుండాలనేది నా ఆకాంక్ష ఈ క్రమంలో నేను రెండు విషయాలు చెప్తాను మా ఎవరైనా తల్లి కొడుకో బిడ్డనో పుట్టంగానే సంతోషపడుతుందట కానీ తండ్రి అట్లా కాదు ఆ పుట్టిన బిడ్డనో కొడుకో వాళ్ళు ప్రయోజకులై నలుగురి నోట్లో వాళ్ళని మన వాళ్ళ యొక్క గొప్పతనం చెప్తుంటే అప్పుడు ఆయన చాలా గర్వపడతాడట మరి అట్లాంటి గర్వాన్ని మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు అందజేయాలి విద్యా దదాతి వినయం అంటే విద్య చేత మనకు వినయం వస్తుంది మంచిగా మనం చదువు వల్ల మనకు వినయం వస్తుంది మనం ఈ చిన్న స్టేజ్ నుంచే మనం టీచర్లని పెద్దవాళ్ళని టీచర్లనే కాదు ఎవరైనా మనకంటే పెద్ద మనుషులు కనిపించినప్పుడు గౌరవంగా వాళ్ళ పట్ల గౌరవం ఉండడము ఏదో కామెంట్స్ చేయడము అట్లాంటివన్నీ ఇప్పుడు మనకి ఈ సినిమాల్లో టీవీల్లో చూపిస్తారు కదా అట్లా చేయకుండా మన జీవితం ఏంటి మనం ఏంటి మన చదువుకునే క్రమంలో మనం ఎట్లా ఉండాలి మన అభివృద్ధి ఎట్లా ఉండాలి మనం ఎట్లా బాగుపడాలి అనేటువంటి ఆలోచనతోటి మీరు ఇప్పటి నుంచే ఒక్కొక్క మెట్టు ఒక్కసారి ఎవరు పైకి పోం కదా మెట్టు 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 ఎక్కితే వస్తుంది అట్లా మీరు అన్ని మంచి లక్షణాలు అలవర్చుకొని బాగుండాలి నేను నా కొడుకును పంపినప్పుడు అంటే అక్కడికి విద్యకు పంపినప్పుడు వాడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు క్లాస్ ఫస్ట్ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ ప్రతి క్లాస్లో ఫస్టే ఎప్పుడు మంచి మార్కులు ఎప్పుడు ఏ ఇబ్బంది రాలేదు ఇంకో చిన్న సూక్తి కూడా మీకు చెప్తాను నేను స్పర్ధయా వర్ధతే విద్య అంటే విద్యలో స్పర్ధ ఉండాలి స్పర్ధ అంటే ఏంటి మీకు అర్థమైందా నేను చెప్పిన మాట మీకు అర్థం కాలేదు స్పర్ధ అనే మాటకు మీకు అర్థం తెలియదు స్పర్ధ అంటే ఇప్పుడు ఈ అబ్బాయికి ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకో వాడికి ఏమి ఉండాలి అమ్మో వీడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి నేను వీరికంటే ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనేది ఉండాలి కానీ ఆ స్పర్ధ ఎట్లుండాలి మంచిగా ఉండాలి అంటే ఆ ఫ్రెండ్కు ఆ ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో వాడికి నష్టపరిచే విధంగా కాదు వాడికంటే నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి అట్లాని వాడి మీద జెలసీ ఉండకూడదు ఈర్ష్య ఉండకూడదు ద్వేషం ఉండకూడదు మిత్రత్వంతో అతని కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి ఎట్లా తెచ్చుకోవాలి అరే నాకు ఇది తెలియలేదు రా నువ్వు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు చెప్పు అని నేర్చుకోవాలి తప్ప వాడిని కొట్టడమో వీడిని చూసుకుందాం వీడిని కొడదాం వీడిని తిడదాం అనే నేచర్ ఉండకూడదు ఇప్పుడు మన విద్యా వ్యవస్థలో ఏమైందంటే పెద్ద పెద్ద కాలేజీలలో ఈ స్పర్ధ అనేది ఎక్కువైపోయింది దీనివల్లనే కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు ఏమైతుంది ఎవరు నష్టపోతారు ఎవడో చేస్తాడు ఎవడో తగలబెడతాడు ఎవడో కాలుస్తాడు కదా కానీ ఇబ్బంది ఎవరికైతుంది ఎవరైతే కొట్టి ఎవరైతే బాధపడ్డాడో ఆ విద్యార్థికి ఇబ్బంది అవుతుంది లేకపోతే అబ్బాయి తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్నది అలాంటి ఇబ్బంది ఎవరో చేశారా చేసిన వాళ్ళు ఎవరో తెలియదు దానికోసం మేము 10 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం చనిపోయిన మా బిడ్డ అయితే తిరిగి రాడు కదా కానీ మీ అందరూ బాగుపడ్డారనుకోండి మా బిడ్డే బాగుపడ్డాడని మేము అందరం సంతోషిస్తాం రెండు సంఘటన రెండు మూడు సంఘటనలు నేను మీతో షేర్ చేసుకుంటా ఎందుకంటే ఇక్కడ పెద్ద పిల్లలు హై స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నేను షేర్ చేస్తా
సందర్భంలో బాబు బాబు కాల్చబడి హాస్పిటల్ లో ఉన్న సందర్భంలో ఎంతో మంది పిల్లలు యూనివర్సిటీ నుంచి గానీ లేకపోతే హైదరాబాద్ లో ఉన్న కాలేజీల అక్కడి నుంచి గానీ నాకు ఫోన్లు చేయడం అమ్మా మీరు చెప్పండి ఒక్క మాట మీరు చెప్పండి అమ్మా మేము ఇక్కడ చూసుకుంటాం అని మాట్లాడడం జరిగింది నాయనా మీరు చిక్కలేసి మాట్లాడడం కాదు అట్లా మాట్లాడొద్దు నాకు జరిగిన ఇబ్బంది ఇంకే తల్లికి కూడా జరగకూడదు మీరందరూ చదువుకోవాలి మనమందరం ఒక సమాజంలో ఉన్నాం సమాజం అంటే మనమే సమాజం యొక్క బాధ్యత మనం తీసుకోవాలి ఏదో మీరు అక్కడ ర్యాలీని చేసి బస్సులు తగలబెట్టి అద్దాలు పగలగొట్టి సమాజాన్ని నష్టపరచకూడదు ఇదంతా కూడా మన ఆస్తి సమాజాన్ని మనం చూసుకోవాలి మనం సమాజం మంచుకుంటేనే మనం మంచుకుంటాం కాబట్టి ఈరోజు నాకు జరిగిన అన్యాయం ఏ తల్లికి కూడా జరగకూడదు కాబట్టి మీరందరూ కూడా సంయమనం పాటించి మంచిగా చదువుకొని బాగుంటే అందరు నా బిడ్డలే అనుకుంటా ఏదో నాకు జరిగిన ఇబ్బంది ఇంకొకళ్ళకి జరగకూడదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మీ అందరికి తెలియజేసేది ఏంటంటే మీరందరూ కూడా మంచిగా కష్టపడి చదివి అమ్మా నాన్న మన కోసం ఎన్నో కష్టాలు పడతారు ఇప్పుడు ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు పొలంలో ఉండుంటారు ఇంత వర్షంలో కూడా వాళ్ళు పొలంలో పనిచేస్తుండింటారు తడిచిపోతారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అయినా రాత్రి తెచ్చి బిడ్డ అన్నం తిన్నదో లేదో అని చూసుకుంటారు ఆ తల్లిదండ్రులు అవునా మీ కొరకు వాళ్ళు చూసుకుంటారు కదా కాబట్టి మీరేం చేయాలి ఇక్కడికి మిమ్మల్ని పంపించడానికి మీరేం చేయాలి వాళ్ళకు చెప్పండి ఎవరైనా ఒక కష్టపడి చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళని మంచిగా చూసుకోవాలి చూసుకుంటారా థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి